లైక్ షేర్ సబ్స్క్రైబ్ బటన్ బాదేయండి, అలాగే గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంసీ బయాలజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఏపీ ఇంటర్ సంబంధించి ఈరోజు సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు అయితే వచ్చినాయి. అండ్ వచ్చాక చాలామంది రీకౌంటింగ్ అండ్ అలాగే రీవెరిఫికేషన్ గురించి అయితే అడిగారన్నమాట. మనకి ఇందాక ఒక ప్రెస్ నోట్ కూడా రావడం జరిగింది. సో దాంట్లో ఒక ఇన్ఫర్మేషన్ మీకు పాయింట్ టు పాయింట్ చెప్తాను. రీకౌంటింగ్ పర్ పేపర్ ఎంత అండ్ అలాగే రీవెరిఫికేషన్ ఎంత మీకైతే ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అంత లైక్ చేయండి. ఒక 100 లైకులు టార్గెట్ అన్నమాట. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. ఏపీ ఇంటర్ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్ లో చెప్తాను. ఫ్రెండ్స్, మీరు ముందుగా ఒకసారి నోటీస్ చూస్తారు కదా, చాలా మంది ఫేక్ అయితే అనుకుంటారు. ఒకసారి మీకు డేట్ కూడా చూపిస్తాను. అండ్ అఫీషియల్ వాళ్ళు కూడా ఒక సిగ్నేచర్ అయితే ఇచ్చారన్నమాట. మెయిన్గా ఈ ఆర్టికల్ ఏమని చెప్పారంటే రీకౌంటింగ్ పెర పేపర్ సార్కి ఫీజు అయితే ఎంత, చాలా మంది అడిగారు. ఇందాక మనకైతే అప్డేట్ అయితే రాలేదు, ఇప్పుడు వచ్చిందన్నమాట. మెయిన్గా రీకౌంటింగ్కి పెర పేపర్ 260 రూపాయలు అన్నమాట. అండ్ రీవెరిఫికేషన్కి పెర పేపర్ వచ్చేసరికి 1300 రూపాయలు అన్నమాట. ఫ్రెండ్స్, మీకైతే అర్థమైంది కదా, రీకౌంటింగ్కి 260, రీవెరిఫికేషన్కి 1300. మీరు ఒకసారికి వెబ్సైట్లో అయితే పే చేయాలన్నమాట. మీకు వెబ్సైట్లో biiep.gov ఉంది కదా, దాంట్లోకి అయితే వెళ్ళి సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది అన్నమాట. వెబ్సైట్ అయితే ఇంకా అప్డేట్ చేయలేదు. సెలెక్ట్ ఆప్షన్ చేసుకున్న తర్వాత రీకౌంటింగ్ అండ్ అలాగే రీవెరిఫికేషన్ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. మీకు కొన్ని పాయింట్స్ కూడా చెప్పారు, అది కూడా చెప్తా. సో వీడియో స్కిప్ చేయొద్దు. సో ఆప్షన్ ఒకసారికి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్, ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ అండ్ అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అండ్ దాంతోపాటు మీ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఇవ్వాలన్నమాట. సెలెక్ట్ చేశాక మీ అడ్రస్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఒకసారి అయితే చెక్ చేసుకోండి, ఒక 2 సార్లు ఇవన్నీ అయితే ఫిల్ చేయాలి. ఫిల్ చేశాక మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 10th సెప్టెంబర్ అనమాట. మనకి ఏ డేట్ వచ్చేసరికి ఎక్స్టెండ్ అయితే చేయమని వెబ్సైట్లో క్లియర్గా చెప్పారు ఈ ఆర్టికల్లో, నోటీస్లో. అండ్ అలాగే ఎవరు ఫాస్ట్గా అప్లై చేస్తే కనుక మీకు పరీక్ష ఫలితాలు కూడా మీకు ఎంత త్వరగా వస్తాయని చెప్పారన్నమాట. ఇది ఇంకో పాయింట్ నోట్ చేసుకోండి. అండ్ ఇంకో పాయింట్ వచ్చేసరికి మీకు మనీ అయితే రీఫండ్ అయితే కాదని చెప్పారు. ఇన్ కేస్ చూసుకోకుండా మనీ వచ్చేసరికి పే చేస్తే కనుక మీకు రిటర్న్ అయితే రాదన్నమాట. ఫ్రెండ్స్, మీకైతే అర్థమైంది కదా, రీకౌంటింగ్ పేర్ పేపర్ వచ్చేసరికి 260 రూపాయలు, రీవెరిఫికేషన్కి 1300 రూపాయలు అన్నమాట. ఫీజ్ అయితే ఇలా అయితే ఉంది. ఫ్రెండ్స్, మీకైతే అర్థమైంది కదా, వెబ్సైట్లో ఇంకా ఎలాంటి అప్డేట్ కూడా లేదు. ఇన్ కేస్ అప్డేట్ చేస్తే కనుక మీకు మళ్ళీ చెప్పడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి.